నల్గొండ నకరేకల్లో ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా కాళికామాత దేవాలయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పూజలు. ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్: నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ గుండు కరగడం లేదా? కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా కనీసం 3,000 మందికి 3 ఎకరాల భూ పంపిణీ చేయలేదు. కేసీఆర్ తన అధికారం కోసం దళితులను వాడుకుంటున్నాడు. కాళికామాత దగ్గర మాట్లాడుతున్నా కేసీఆర్ ప్రజలను మోసం చేయకు, పాపం తగులుతుంది. రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత వర్గాల గురించి మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టాడని ఖండిస్తున్నా. కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తే సంతోషం. పట్టణంలో 9 సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఇప్పుడే ఆలయ కమిటీ చైర్మన్ వాళ్ళందరూ చెప్పడం, మా కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. దీన్ని త్వరలోనే పర్మనెంట్ దేవాలయంగా నిర్మించడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పడం జరిగింది. నా వంతు ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడంతో పాటు ఇంకా దాతల సహకారంతో, నాకు తెలిసిన నా మిత్రుల సహకారంతో కూడా మంచి దేవాలయంగా దీన్ని నిర్మించుకుందామని, ముఖ్యంగా దీనికి సంబంధించిన కాంపౌండ్ వాల్ కానీ ఈ దేవాలయానికి వచ్చే సిసి రోడ్కు సంబంధించి మొన్ననే కరోనా మూలంగా 1 సంవత్సరం పాటు మాకు ఆ ఎంపీ నిధులు 5 కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది. మొన్ననే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆగస్టుకి ఇస్తానని చెప్పిను. ఇచ్చినప్పుడు ఈ వార్డుకు, ఈ గుడికి సంబంధించి కానీ కాంపౌండ్ వాల్కి సంబంధించి కూడా ఆ 10 లక్షల రూపాయల నిధులు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఇవాళ మొన్న నగరకల్ లాంటి మున్సిపాలిటీ పరిస్థితి మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ను అప్పలపాలు చేసి ఇవాళ నువ్వు కళ్యాణ లక్ష్మి అని అదే అని చెప్పుకుంటున్నా. ఒకవైపు ప్రకృతి భయం చెప్పి పేదలను వేధించుకుంటా నువ్వు గ్రామాల్లో చేసే పరిస్థితి చూస్తున్నాం ఇవాళ మనం. అందుకనే మీకు చెప్తున్నా, మాటలు తక్కువ మాట్లాడి ప్రతి ఎమ్మడే డబుల్ బెడ్రూమ్ కాకుండా ప్రతి పేదవాడిని సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటాడు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టాలు లేని వారు జగన్మోహన్ రెడ్డి గారు 36 లక్షల ఇంటి సౌస్ పెట్టాలి. 10,000 కోట్ల రూపాయల భూములు కొని ఒక్కటే రోజు 36 లక్షల మందికి భూమి పట్టాలు ఇచ్చాడు. అందులో ఫేజ్ వైజ్ ఇవాళ ఇల్లు కడుతున్నాడు. నీ బ్రతుకు ఎందుకు 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి వెళ్ళి ఒక ఇల్లు కట్టలేదు అంటే ఇవాళ నీ మాటలు ఎవరు నమ్మరని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా పార్లమెంట్లో కూడా ఈయన చేసే దోపిడి మీద, ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏం పెట్టిందంటే ఎక్స్ప్రెస్ వే వేస్తాము, దీనెమ్మడే బుల్లెట్ ట్రైన్ వేస్తామని చెప్పి బుధవారం బేస్తవారం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగిన మా ఇద్దరు కాన్ఫిడెన్స్ కాబట్టి బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్రెస్ వే బదులు అది వచ్చేవరకు ఆలస్యం అవుతుంది కాబట్టి ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ బ్రిడ్జులు ఉన్నాయి, ఇప్పటికే చిట్యాల కట్టంగూరు మన చౌటుప్పటి నుంచి మొదలు పెడితే ఈనాడు ఆఫీస్ వరకు 350 కోట్లతో టెండర్లు కూడా ఇవ్వడానికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇంకొక లేను ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి 6 లేన్ చేస్తానికి ప్రధానమంత్రి గారిని కలవబోతున్నాం. బుధవారం రోజు బహుశా అపాయింట్మెంట్ ఆ రోజు ఉంటుంది మాది. దాంతోపాటు మన విభజన చట్టంలో ఉన్న హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. సార్ చిత్తాల దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చౌటుప్పల దగ్గర ఇప్పుడు ఇన్ఫోన్ దగ్గర 100 మొత్తం